హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మైసూరుపిల్ల. సో ఈరోజు వచ్చేసి వ్లాగ్ వచ్చేసి నా జర్నీ ఫ్రమ్ నంద్యాల్ టు మైసూర్ అనమాట. చాలా మంది మైసూరుపిల్ల అంటున్నారు కదా, ఎందుకు మైసూర్ ఏమి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. మైసూర్ వచ్చేసి నా అత్తగారి ఇల్లు. నంద్యాల వచ్చేసి నేను పుట్టి పెరిగింది, అంత నేను చదివింది, నా ఎడ్యుకేషన్ పెళ్ళి అయినంతవరకు వచ్చేసి నంద్యాల్లోనే ఉందనమాట. నేను పక్కా లోకల్ నంద్యాల, అందుకోసం అని తర్వాత నేను మైసూర్కి వచ్చింది పెళ్ళి అయిన తర్వాత. సో నేను అందుకోసం అని చెప్పేసి మైసూర్ పిల్ల, పిల్ల అంటే పిల్ల చిన్న పిల్ల అందుకోసం అని చెప్పేసి పిల్లని పెట్టుకున్న రీజన్ కానే కాదు. చాలామంది నువ్వు చిన్నపిల్లనా, అఫ్కోర్స్ నాకు పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, దాంట్లో దాచుకోవాల్సిన ఏమీ లేదు, నువ్వు చిన్నపిల్లలాగా అందుకోసమని పిల్లని పెట్టుకున్నావు, లేదండి. పక్క రాయలసీమ వాళ్ళైతే తెలుస్తుంది, పిల్ల అనేది మామూలుగా ఆ పిల్ల ఈ పిల్ల అనే మామూలు ఇంట్లోనూ కూడా మనము మన చెల్లెలు కానీ అక్కను కానీ పిలిచేటప్పుడు పిల్ల అని పిలుస్తాము. అందుకోసం అని చెప్పేసి మైసూర్ పిల్లని పెట్టుకునింది, కానీ నేనేమో చిన్న యంగ్స్టరు అని కానే కాదు. సో మా పెళ్ళైన వెంటనే మేము మైసూర్ నుంచి, మైసూర్ రాలేదన్నమాట నేను. తర్వాత నేను చెన్నైలో ఉన్నా నేను కొన్ని రోజులు, ఎందుకంటే ఆయన చెన్నైలో జాబ్ చేసేవాడు అక్కడ, అందుకోసం అని చెప్పి చెన్నై పోయినాము. అక్కడ నేను జాబ్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే ఇంకా అప్పుడు లాంగ్వేజ్ వచ్చేది కాదు, ఊరు తెలీదు, ప్లస్ లైఫ్ కూడా కొంచెం సెటిల్ అవ్వాలి, ఆ లైఫ్కి పెళ్ళైన తర్వాత కొంచెం లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది అది ఇది అని చెప్పేసి. తర్వాత నేను 1.5 ఇయర్ ఏమో చెన్నైలో ఉన్నామన్నమాట. అప్పుడు భాష రాదు, పాట రాదు, ఆ భాష నేర్చుకునేదానికి సరేలే, ఊరికే ఉండడం ఎందుకు అని చెప్పేసి తర్వాత కొంచెం కంప్యూటర్స్ కోర్స్ చేసినానమాట అక్కడ నేను చెన్నైలోనే ఉండేటప్పుడు. అప్పుడు నాకు బయటికి పోయి తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంతా తమిళ్ నేర్చేసుకున్నానమాట మేము. అలాగా 1.5 ఇయర్ చెన్నైలోనే అయిపోయింది. కానీ ఫస్ట్ మాత్రం భాష రాకోకుండా చాలా ప్రాబ్లం అయ్యేది మనకు. తెలుగు తర్వాత హిందీ, అంటే హిందీ అసలు మాట్లాడేవాళ్ళు కాదు, మోస్ట్లీ చెన్నైలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుందనమాట హిందీ, తమిళ్, తమిళ్ అంటే తమిళే మాట్లాడాలన్నమాట అక్కడ. సో అట్లా నేను తమిళ్ నేర్చేసుకున్నాను అక్కడ. తర్వాత అక్కడ నుంచి మేము వచ్చేసి మిడిల్ ఈస్ట్కి వెళ్ళిపోయాం అనమాట, బహ్రెయిన్కి. అక్కడ నేను ఒక 6 ఇయర్స్ దాకున్నా నేను. నా పెళ్లి కాకముందు కూడా కిరణ్ ఉండినాడనమాట. పెళ్ళి అయిన తర్వాత రిటర్న్ వచ్చేసినాడు, మళ్ళీ తర్వాత పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఆఫర్ వచ్చింది, మళ్ళీ పోయినాము. బట్ అంత అప్పుడు ఏదో అబ్రాడ్ అబ్రాడ్ అనుకుని వెళ్ళిపోయినాం కానీ చెప్పేసి అంతగా ఇష్టం ఉండేది కూడా కాదు. అంటే అబ్రాడ్ అన్న ఒక దీంట్లో వెళ్ళిపోయినాం కానీ తర్వాత బిగ్గెస్ట్ బ్లండర్ అని చెప్తాను నేను తీసుకునే డెసిషన్ అనమాట. ఎందుకంటే అప్పుడుకున్న దానికి ఇండియాలోనే బాగా సెటిల్ అయిపోయి ఉండొచ్చు మేము, బట్ అయింది అయిపోయింది, ఇంకా వెనక్కి తీసుకొచ్చి చేసే కాదు కదా. నేను అంటే ఫస్ట్ కిరణ్ వెళ్ళిపోయిన వేసినాడనమాట. కిరణ్ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే పోయిన వెంటనే ఫ్యామిలీ వీసా దొరకదు, అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ కిరణ్ వెళ్ళిపోయి 3 మంత్స్ తర్వాత ఫ్యామిలీ వీసా అప్లై చేసుకొని నాకు వీసా వచ్చిన తర్వాత నేను పోయిందనమాట. నేను ఒంటరిగానే పోయింది, దట్ వాజ్ మై ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. నేను ఫ్లైట్ ఎక్కింది లేదు, ఎయిర్పోర్ట్ చూసింది లేదు అంతవరకు, అదే ఫస్ట్ ఫ్లైట్ నా ఫ్లైట్. తర్వాత నేను ఇంట్లో నా బ్యారీన్లోనే ఒక 1 మంత్, అంటే హార్డ్లీ 1 మంత్ ఉన్నాను నేను. ఇంకంతే, ఇంకా వెంటనే వద్దు ఇంట్లో ఉండడము, ఒంటరిగా అంటే ఒంటరిగా కాదు, జస్ట్ ఒక బ్లాంక్గా ఉంటాం కదా, పని లేకుండా ఉంటే కదా మళ్ళీ ఇదైపోతుంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను జాబ్ వెతుక్కున్నాను అనమాట. జాబ్ వచ్చేసింది నాకు, థ్యాంక్ఫుల్లీ నాకు అక్కడ పోయిన ఒక 1 మంత్కే జాబ్ వచ్చేసింది. జాబ్లో జాయిన్ అయిపోయినాను నేను. జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత సో నేను నెవర్స్ క్యారింగ్ అనమాట, కన్సీవ్ అయిపోయినాను. అండ్ మైండ్ వాజ్ లిటరలీ వెరీ వెరీ, నేను అస్సలు అనుకుంటాను ఎప్పుడు చూసినా కూడా నాకే ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి, చాలా క్రిటికల్, చాలా ఏమంటే నేను నా ప్రెగ్నెన్సీ ఫుల్ త్రూలోన ఒక్కరోజు కూడా తృప్తిగా అన్నం తినిందే లేదనమాట, అట్లాంటి కష్టం పడింది అని. అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల అనమాట, అది కూడా సపరేట్గా నేను చేస్తాను వీడియో అనమాట. సో నేను అప్పుడు చాలా రిపెంట్ అయినాను, అబ్బా వద్దే వద్దు మనము అని. సో బహ్రెయిన్లో లైఫ్ ఎట్లా ఉండేదంటే, అక్కడ పోయిన తర్వాత సగం శాలరీ మనం రెంట్కే కట్టాల్సి వచ్చేదన్నమాట. రెంట్ మాత్రం చాలా చాలా కాస్ట్లీ. చాలామంది ఏం చేసేవాళ్ళు అంటే షేరింగ్లో పోయేవాళ్ళు అనమాట, కానీ మేము షేరింగ్ వద్దు, ఎందుకంటే మనకు ఎవరు ఎట్లా ఏం తెలియదు, ఫస్ట్ పోయినాము, భాష రాదు, మనం మనుషులు తెలియదు అని చెప్పేసి షేరింగ్లో పోనే పోలేదు మేము. అక్కడ మాకు దెబ్బ కొట్టింది బాగా, కానీ ఏమైనా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు, షేరింగ్ మాత్రం వద్దు అని కిరణ్. సో మామూలుగా ఇక్కడ నుంచి పోతారు చాలామంది ఇండియా నుంచి లేబర్స్, వాళ్ళకైతే లేబర్ అకామిడేషన్స్ అని ఉంటాయి, షేరింగ్స్ అని ఉంటాయి, అవి అయితే చీప్ పడతాయి అనమాట. కానీ చాలా ప్రాబ్లం అవుతుంది, ఒక 2-3 బెడ్రూమ్లు హాల్ ఒక షేర్ చేసుకుంటారు, బెడ్రూమ్ ఒక షేర్ చేసుకుంటారు, కిచెన్ అంతా షేర్ చేసుకుంటారు, ప్రాబ్లం అయిపోతుంది. మనము ఇండిపెండెంట్గా ఉండడానికి వద్దు, ప్రైవసీ ఉండదు అని చెప్పేసి మేము షేరింగే తీసుకోలేదన్నమాట అసలు. అక్కడ మాకు బాగా దెబ్బ కొట్టింది. సో అలాగ కంటిన్యూ చేసి అక్కడ జాబ్ తర్వాత
అక్కడ ఏమంటే మనం 1 ఇయర్ కంప్లీట్ చేసినామంటే మనకు ఫ్రీ టికెట్ ఇస్తారనమాట ఇండియాకి రావడానికి అని చెప్పేసి. మోస్ట్లీ జాబ్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది. సో నాకు ఆ ఫ్రీ టికెట్ వచ్చినందుకు, అంటే నాకు ఫ్రీ అలవెన్స్ ఉందన్నమాట. సో నేను వద్దే వద్దు నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి ఇండియాకి వచ్చేసినాను డెలివరీకి అని చెప్పేసి. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నేను ఫైవ్ మంత్ అప్పుడు పాపనే తీసుకొని మళ్ళీ నేను ఒకదాన్నే పోయినానమాట. అంటే అఫ్కోర్స్ మన ఇండియాలాగా ఉన్నాము, ఇక్కడ ఉన్నాము, వస్తాము, తీసుకొని పోతాము బస్సులో ట్రైన్లో అని కుదరదు కదా. అప్పుడు అంటే మనం అన్నీ చూసుకోవాలి, బడ్జెట్ చూసుకోవాలి, డబ్బులు చూసుకోవాలి, ఎక్స్పెన్సెస్ చూసుకోవాలి, ఖర్చులు చూసుకోవాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇవన్నీ బడ్జెట్లు వేసుకొని పోవడం కదా. నేను మాత్రమే తీసుకొని పోయినాను. అప్పుడు పోయేటప్పుడు కూడా చిన్నపిల్ల, తనకి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్, అబ్బా ఫ్లైట్ ఫుల్ ఏడుస్తూనే ఉండిందనమాట తాళ్య. అంటే చిన్నపిల్లలకి కొంచెం ఈ చెవులు నొప్పులు వచ్చేస్తాయంట ఫ్లైట్లో పోయేటప్పుడు, అందుకోసం ఫ్లైట్ ఫుల్ ఏడుస్తూనే ఉండింది. అట్లా తాళ్యం తీసుకొని పోయిన ఒక దాదాపు ఒక 9 మంత్స్ అంతే మళ్ళీ నేను జాబ్లో జాయిన్ అయిపోయినాను. మళ్ళీ తర్వాత తాళ్యాన్ని అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల అక్కడ పెట్టుకొని మేనేజ్ చేయలేము కదా అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఇండియాకి పంపించేసాం అనమాట. అది కూడా పెద్ద బ్లండర్. బట్ నాకు ఇప్పుడు తాళ్య మోహం చూస్తే అప్పుడు జరిగిన విషయాలు, అప్పుడు తను మాట్లాడేది అవన్నీ నాకు ఇప్పుడు కూడా తాళ్య ఫేస్ చూస్తే అయినా, అప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు తను సఫర్ అయినా కొన్ని కొన్ని విషయాలు ఇప్పటికీ నాకు గుర్తొస్తాయి. అంటే అంత పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది కంపల్సరీ, అది ఎస్పెషల్లీ అబ్రాడ్లో ఉండే వాళ్ళకైతే మాత్రం తెలుస్తుంది. సో మేము ఆ చాప్టర్ క్లోజ్ చేసేసుకొని ఇండియాకి వచ్చేసినాం. తర్వాత ఫ్యామిలీ అని, ఫ్యామిలీకి దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ చాప్టర్ క్లోజ్ చేసుకుని ఇండియాకి వచ్చేసినాము. ఇండియాకి వచ్చేసి మైసూర్లోనే వచ్చేసినాం. మళ్ళీ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మైసూర్ నుంచి ఇంకా మా స్టార్ట్ అనమాట మా లైఫ్. ఆ ఊరు, ఈ ఊరు, ఈ ఊరు అని చెప్పేసి ఇట్లీ అబ్రాడ్లో ఉండే ఫ్యామిలీస్కి పిల్లలు ఉన్నారంటే మాత్రం బ్యాక్ హోమ్ ఇండియాలో ఎవరైనా సపోర్ట్ చేయగలిగితేనే మనం అక్కడ సర్వైవ్ అవ్వగలము. అది చాలా కష్టము. అంటే అక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది పేరెంట్స్కి. మేము అవన్నీ గోత్రు అయ్యి సఫర్ అయ్యి మళ్ళీ మేము వద్దు అనుకుని ఇండియాకి వచ్చేసినామన్నమాట. బట్ లైఫ్ ఇన్ ఇండియా ఈజ్ మచ్ బెటర్ దాన్ ఎక్కడైనా కూడా, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఇండియాలో ఉన్న కంఫర్ట్స్ కానీ ఇది కానీ మనకి, అంటే నా లైఫ్ గురించి చెప్తున్నా, నేను వేరే వాళ్ళ గురించి కంపేర్ చేయనే చేయడం లేదనమాట. ఇండియాకి వచ్చిన తర్వాత మచ్ బెటర్ అనిపించింది. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఎవరో ఒకరు పలికే వాళ్ళు ఉంటారు. ఇంకా మైసూర్లో కొన్ని రోజులు ఉండి అక్కడ నుంచి మైసూర్ నుంచి తమిళనాడుకి, తమిళనాడు నుంచి మళ్ళీ మైసూర్కి వచ్చినాము, మైసూర్ నుంచి మళ్ళీ ఆంధ్ర పోయినాము, ఆంధ్ర నుంచి మళ్ళీ మైసూర్కి వచ్చినాము, అక్కడ నుంచి మళ్ళీ నార్త్ పోయినాము. సో మా ఏమంటారు పిట్ స్టాప్ డెస్టినేషన్ లాగా మైసూర్ అనమాట. అట్లా మేము ఊర్లు తిరుగుతున్నాము. ఇంకా దేవుని దయవలన ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడన్నా మేము సెటిల్ అయిపోదాం మైసూర్లో అనుకుంటున్నాం అనమాట. ఇంకా తిరిగేదొద్దు, తిరిగి తిరిగి యాసరికి వచ్చిపోయింది. సామాన్లు కూడా అన్నీ పాడైపోయినాయి ఎత్తి ఎత్తి లారీల కనుకొని. ఇంకా ఎక్కడ వద్దు, మైసూర్లోనే ఉందామని అనుకుంటున్నాం అనమాట. ఇంకా మైసూర్లో ఆరామ్ లైఫ్ బాగుంది. ఏం పెద్ద మనకి అంటే బెంగళూరు లాగా పెద్ద పెద్ద సిటీస్ లాగా అంత త్వరగా వెళ్ళిపోవాలి, ఆఫీస్ దూరం, ఆఫీస్ ఎంత దూరం ఉన్నా కూడా పెద్ద ట్రాఫిక్ ఉండదు, పెద్ద పొల్యూషన్ ఉండదు కాబట్టి నీట్గా నిదానంగా వెళ్ళిపోవచ్చు. అండ్ స్కూల్స్, కాలేజెస్ అవి కూడా పిల్లలకు చాలా బాగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి.